ప్రకాష్ రాజ్ అంటున్నారు ఈ మధ్య మీరు ప్రకాష్ రాజుని బాగా సపోర్ట్ చేసినట్టున్నారు మా ఎన్నికల్లో అఫ్ కోర్స్ ఇప్పుడు నా సినిమా కొరకైతే అడిగినాము ఇంకా నేను ఒప్పుకోలేదు కానీ నేను నాకు వ్యక్తిగతం కూడా ప్రకాష్ రాజ్ గారు అంటే వ్యక్తిగత అభిమానమే నాకేమి ఈ రాజకీయాలు వీళ్ళు ఏది మోహన్ బాబు వర్సెస్ ఇట్లా మన చిరంజీవి గారు ఇట్లాంటివి కూడా తెలియదు పైగా ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది అనే దాని కూడా నాకు స్పష్టత లేదు బట్ తన కను ఒక టిపికల్ పొలిటికల్ జంక్చర్లో ఇరికిండు సో అలాంటప్పుడు వ్యక్తిగతంగా నేను సపోర్ట్ చేసిన తప్పితే అసలు ఎట్టి అసలు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కూడా సంబంధం లేదు కొంతమంది మిత్రులు కాంగ్రెస్ నేత మద్దతు అంటే కాంగ్రెస్లో మద్దతు అన్నట్టుగా ఏదో వచ్చింది సో అది కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మాట్లాడడం వల్ల అట్లా వచ్చి ఉండొచ్చు కానీ నేను వ్యక్తిగత హోదాలో నాకు ఇష్టమైన అభిమానిగా నాకేం ఓటు కూడా లేదుగా లేకపోతే మా రేవంత్ రెడ్డి గారికి కూడా ఓటు లేదు ఎవరికి దాంట్లో ఓట్లు లేవు వాళ్ళు ఒక తొమ్మిది వందల మంది ఉంటారు గంట సో అందరూ ఆయన మీద దాడి చేస్తున్నారు కాబట్టి మీరు సపోర్ట్ చేశారు ప్రాంతీయ భావంతో దాడి చేశారు కాబట్టి డెమోక్రటిక్గా కనిపిస్తాడు నేను రెండు మూడు సార్లు కూడా చెప్పిన రెండు మూడు ఇంటర్వ్యూలు కూడా చెప్పినా మన మిత్రులు అడిగితే కళకు ప్రాంతం ఎల్ల కాదు ఎల్లలు దాటే కళ ఎప్పుడు కూడా కళ కళే ఎందుకంటే దాన్ని మనం ప్రాంతంతో భాషతో ముడి పెడితే ఆగేది కాదు అట్లానే కూడా ప్రకాశ్ రాజు తెలుపుకొచ్చేటోడు కదా కన్నడల్ని తిరిగేటోడు అన్న సినిమా తీస్తున్నారు ఇంతకుముందు సినిమాల్లోకి వెళ్ళాలి అనుకున్నారు అంటే మీలో ఒక కళాకారుడు లోపల ఉన్నారా డాడ్ నుంచి వచ్చింది అయ్య నుంచి అప్పుడు యక్షగా అంటే భాగవతాలు చేస్తుండే మీ నాన్నగారా భాగవతాలు అర్జునుడు రాముడు కృష్ణుడు పాత్రలు కొంత మీరే సార్ ఎప్పుడైనా నేను అప్పుడు తక్కువే డ్రామా స్కూల్లో డ్రామా సెటిలైజ్ అయ్యి చేస్తుండే సో జె జెనెటికల్ డిజార్డర్ ఇది సో ఉంటుంది ఇన్బిల్ట్లో డెఫినెట్గా అంత తర్వాత మ్యూజిక్ కానీ పాటలు డ్యాన్స్లు ఇవన్నీ కూడా ఒక్కొక్క దశలో ఒక్కొక్క స్థాయిలో డిగ్రీలో ఒకటి పీజీలో ఒకటి ఎంసీఏలో ఒకటి ఎంకామ్లో ఒకటి అంటే ఒక్కొక్క దాని మీద కాన్సన్ట్రేట్ చేసేది బేసికల్గా ఫైన్ ఆర్ట్స్ ఎక్కువ ఇష్టం నాకు అంటే పాటలు కూడా పడతారా పాటలు వెనకటి కానీ ఇప్పుడు రావు మర్చిపోయింది ఆ చిప్పు పోయింది సో ఇప్పుడిప్పుడు ఇక డ్యాన్సులు గిట్లా నేర్పుతా ఉన్నారు వాళ్ళు అయితే దీంట్లో కూడా ఏదో ఒక పాట పాడే అవకాశం ఉండే కానీ ఇక ఇప్పుడు అది చాలా నువ్వు అనువుగా తీవ్రంగా అయింది గొంతు సో సో కళల పట్ల ఉంది బేసికల్గా నేను అంటే కమర్షియల్ పెయింటింగ్ గిట్లా చేస్తుంటే ఓకే ఓకే కొంచెం పెద్ద కంపెనీస్ కూడా చేస్తుంటాయి చిన్నప్పటి నుంచి ఈ ఆర్ట్ పెయింటింగ్ అంటే బాగా ఇష్టం దాంతోపాటు ఇవి కూడా Thank <laughs> you.